తెలంగాణ శాసనమండలి సభ్యులుగా నవీన్ కుమార్ రెడ్డి, తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారిద్దరిని ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారాసా నుంచి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న గెలుపొందారు. నవీన్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి భారాసా మాజీ మంత్రులు, కార్యకర్తలు హాజరు కాగా, మల్లన్న ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ అవకాశం ఇచ్చిన ఇరు పార్టీల అధినాయకులకు ఎమ్మెల్సీలు కృతజ్ఞతలు తెలిపారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా పార్టీ అధినాయకత్వానందరికీ నా యొక్క నమస్కారాలు. అంటే ముఖ్యంగా నేను స్థానిక సమస్యల నుంచి వచ్చిన అభ్యర్థిని కాబట్టి నాకు పూర్తి అవగాహన ఉంటుందని చెప్పి పార్టీ నన్ను నమ్మి, స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న నన్ను ఎమ్మెల్సీగా నిలబెట్టి నా వెన్నంటే ఉన్న ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలందరూ నా విజయంలో తోడ్పాటు అందించారు. ప్రతిపక్ష హోదా ఇచ్చిన పాలమూరు ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. శాసనమండలి సభ్యుడిగా పట్టభద్రులందరూ నన్ను ఆశీర్వదించి ఇక్కడికి పంపించడం, వాళ్ళందరి ఆశయాలను నిలబెట్టడం కోసం వారి ప్రతినిధిగా ఇక్కడ శాసనమండలిలో వారి మనిషిగా నేను రిప్రజెంట్ చేయబోతున్నందుకు అవకాశం కల్పించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు బాధ్యత కలిగిన మల్లన్నగా మీ ముందు ఉంటానని పట్టభద్రులకు అందరికీ తెలియజేస్తా ఉన్నా.